పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలతో ప్రజలతో వారి యొక్క ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపినప్పటికీ కూడా ఎన్డీఏ మీటింగ్ అనంతరం తను చేసిన వ్యాఖ్యలు నిజంగా ఇది నిజమవుతాయా అన్న సందేహాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఒకసారి బీజేపీ చెప్పిన మాటని ఒకసారి మనం గమనించినట్లయితే బీజేపీ వైపు నుంచి ఇటు టీడీపీకి ఇటు వైసీపీకి రెండింటికి రెండు పార్టీలకు కూడా సమాన దూరాన్ని మేము పాటిస్తున్నామని చెప్పేసి బీజేపీ ఒకవైపు చెప్తుంది. కానీ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత మూడు పార్టీలు కలిసి బీజేపీ జనసేన టీడీపీ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నాయంటూ కూడా పవన్ చెప్తున్నారు. అయితే ఒకవేళ టీడీపీకి టీడీపీతో పొత్తుతో భాగంగా ముందుకు వెళ్లే ఆలోచనలో బీజేపీ లేకపోయినట్లయితే దానికి నిరాకరించే విధంగా అయితే మరి జనసేన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? టీడీపీని వదిలేయడం జరుగుతుందా? కేవలం బీజేపీతో మాత్రమే ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తోటి తిరిగి చేతులు కలపడం లేదా అనేటువంటిది నిర్ణయించాల్సింది నా అభిప్రాయం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలహీనంగా ఉన్నప్పటికీ దానికి ఓట్లు 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి అధికారం లేదా దేశ రాజకీయాల్లో అది చక్రం తిప్పుతున్నటువంటి తీర్పు చూసినప్పుడు నిర్ణయించాల్సింది బీజేపీనే. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు కదా, ఇప్పటం జనసేన అభిప్రాయ సభలో బీజేపీ నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అంటే బీజేపీ ఏం చెప్తే దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి చెప్తూనే అదే సమయంలో అప్పటి నుంచి ఆ తర్వాత ప్రతి సందర్భంలో కూడా వైసీపీని ఓడించడానికి ప్రతిపక్ష ఓట్లను చీలనివ్వకుండా చూస్తాము అనేటువంటి మాట కూడా ఆయన వాడుతున్నారు. మరి ఆ బీజేపీ అప్పటి నుంచి ఇప్పటి సభాపతి నుంచి ఇప్పటి వరకు బీజేపీ రోడ్ మ్యాప్ ఇచ్చినట్టు ఆయన చెప్పలేదు. లేదా రోడ్ మ్యాప్ గురించి బీజేపీ రాష్ట్ర బీజేపీ కానీ కేంద్ర బీజేపీ నాయకులు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పలేదు. మరి ఇప్పుడు ఢిల్లీలో అటువంటి రోడ్ మ్యాప్ ఏమన్నా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారా? నేనైతే ఇచ్చారని నేను అనుకోను. ఎందుకంటే అటువంటి ఏదైనా నిర్ణయం జరిగితే నేరుగా చంద్రబాబు నాయుడు గారితోనే బీజేపీ నేతలు సమావేశం అవుతారు లేదా దానికి సంబంధించినటువంటి విధి విధానాలని వాళ్ళు ఖరారు చేస్తారు. మధ్యలో మధ్యవర్తిగా పవన్ కళ్యాణ్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ నేతలు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అమిత్ షా గారి వరకు నేరుగా చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకొని మాట్లాడినటువంటి ఉదంతాలు మనం చూసాం. అందువల్ల ఒకవేళ మీరు అన్నట్టుగా బీజేపీ గనక చంద్రబాబు నాయుడు తోటి కలవడానికి అంటే తెలుగుదేశం తోటి కలవడానికి కనుక అంగీకారం కాకపోయేట్లయితే నా అంచనా ప్రకారం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన అవసరమైతే బీజేపీని వదులుకొని తెలుగుదేశం పార్టీతో సర్దుబాటు చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీతో కలిసి ఒక కూటమిగా పోటీ చేయడానికి వెళుతుంది అనేది మాత్రం నేను అభిప్రాయపడుతున్నాను. అనుప్ గారు, రైట్, సైదా గారు, కాంగ్రెస్ లో చూసుకున్నట్లయితే మొత్తంగా ఇప్పుడు ఒకవైపు టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు కూడా ఒకదానితో ఒక పోటీ పడుతున్నాయి.